వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఐ హ్యావ్ డ్రాన్ యూ విత్ అన్ఫెయిలింగ్ కైండ్నెస్. యెర్మియా గ్రంథం 31:3. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ధైర్యపరిచి ఆదరణ కలిగించే అద్భుతమైన వాగ్దానం. ఆయన విడువని దేవుడని వాగ్దానమిస్తూ ఉన్నాడు. నీ మార్గములలో, నీ పరిస్థితులలో, నీ ఇరుకులో, ఇబ్బందులు, నీ అనారోగ్య స్థితిలో, నీ వేదనలు, నీ దుఃఖములు ఎన్నడూ కూడా నిన్ను విడువని దేవుడు. మారిన నీ పరిస్థితుల నేపథ్యములో నీ స్వంత జనాంగం, నిన్ను ప్రేమించినటువంటి వారు విడిచిపెట్టి ఉండొచ్చేమో. నీ పరిస్థితి ఏదైనా నీ పరిస్థితిని బట్టి కాదు, కానీ నిన్ను నిండుగా ప్రేమించేటటువంటి ఆ దేవుడు విడువని దేవుడు. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగినవాడు. ప్రతి పరిస్థితికి చాలిన దేవుడు ఆయన. ఆయన సన్నిధి నీతో ఎప్పటికీ ఉంటుంది అని వాగ్దానము ద్వారా నీకు నెమ్మది కలుగు చేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, కానీ కృప చూపుటలో ఆయన ఎప్పుడు విడవని నీ మాట్లాడుతూ ఉన్నాడు. నూతనమైన వాత్సల్యతని ఎడల కలిగిన వాడై ప్రతిదినం నీ మీద కృప వెంబడి కృప కురిపిస్తూ ఉన్నాడు. అందుకే లేఖనము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు, నా కృప నీకు చాలును. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నిత్యుడైన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు నిన్ను విడువని దేవునిగా, నీకు తోడుగా, నీతో పాటు ఉన్నాడు. ఆయన సన్నిధి నీతో ఉన్నది. పరిస్థితి ఏదైనా నీవు దిగులు పడకు. నీ క్షేమము కోరే దేవుడు నీకు మేలు కొరకు సమస్తమును సమకూడి మేలుకరముగా జరిగించేటటువంటి దేవుడు ఆయన. నీవంటే ఆయనకి ఎంతో ప్రేమ. ప్రేమ కలిగిన దేవుని, ఆ ప్రేమకు స్పందించే హృదయం మనలో ఉన్నదా? నీ హృదయాన్ని తట్టుచు ఈ ఉదయకాలము దేవుడు అంటున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నా జనాంగమా, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను, నిన్ను విడువను, ఎడబాయను, విడువక నీ ఎడల కృప చూపుతున్నానని ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎన్నిక లేనటువంటి మన జీవితాలలో, పరిస్థితులు బాగులేనప్పుడు ప్రతి ఒక్కరూ మనల్ని విడిచిపెట్టిన నేపథ్యంలో ఆయన నిన్ను ప్రేమించి విడువక నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడుతున్నమాట. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను. నీ హృదయము స్పందిస్తూ ఉన్నట్లయితే, స్పందించే హృదయముతో ఆయనను చూడటానికి ప్రయత్నం చేయి. ప్రేమామయుడైన దేవుడు నీ ప్రక్కన ఉన్నాడు. విడువని ఎడబాయిని దేవుడు, మంచి స్నేహితుడైన దేవుడు నీతో పాటు ఉన్నాడు. నీ చేయి పట్టి మార్గములలో నడిపించటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. నీ కొరకు ప్రాణమిచ్చిన దేవుడు ఆయన. ఆయన నీతో ఉండగా నీకు విరోధి ఎవడూ ఉండడు. నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. ఆయన రెక్కల కింద నీకు ఆరోగ్యమున్నది. ఆయన నీడలో నీకు విశ్రాంతి దొరుకుతుంది.
లేఖనమంటుంది, ఆయనను ప్రేమించే వారి చుట్టూ ఆయన కృప ఆవరించి ఉంటుంది. నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో విడువని ఎడబాయని దేవుడు, విడువక కృప చూపే దేవుడు, నీ చుట్టూ ఆయన కృపాకంచె ఉంచటానికి సిద్ధపడుతున్న దేవుడు. స్పందించే హృదయముతో, నీ హృదయముతో ఆయనను ఆరాధించి ప్రేమించటానికి సిద్ధపడే అవకాశము మన జీవితంలో దేవుడు అనుగ్రహించాడు. ఆయన కృపలో నిలుచుండి నీ కొరకు ప్రేమపూర్వకముగా ఆయన సిద్ధపరిచిన ప్రతి దీవెన స్వతంత్రించుకొని ఆయనకు మహిమకరముగా ముందుకి సాగిపోదామా. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య, స్తోత్రాలు, వందనాలు. శాశ్వతమైన ప్రేమతో మమ్మలను ప్రేమించువాడా, మీకు వందనాలు. విడువక మా ఎడల కృప చూపుచున్నా. అందరూ విడిచిపెట్టినప్పటికీ నువ్వు విడువని ఎడబాయని దేవునిగా మమ్మలను సేద తీర్చి ఆదరణ కలుగు చేసి మమ్మలను ప్రేమించి నువ్వు సిద్ధపరిచిన మార్గాలలో మమ్మలను లేవనెత్తి నడిపిస్తున్న నీ ప్రేమను బట్టి మీకు వందనాలు. ఈ దినము మేమేమై ఉన్నామో అది నీ ఉచితమైన కృప. నాయన, ఈ నూతన దినములు నీ కృపలో నిలిచి ఉండి నువ్వు సిద్ధపరిచిన మార్గాలలో మీకు మహిమకరముగా, అనేక మందికి ఆశీర్వాదకరముగా దినాన్ని ఆరంభిస్తూ ఉంటుండగా మా అడుగులు బలపరచండి, మా ఆలోచనలు స్థిరపరచి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.